హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకి మన బీసీసీఐ ఒక శుభవార్త చెప్పేసింది. అది ఏంటంటే, ఐపీఎల్ను ఎలాగైనా సరే ఈ సంవత్సరం నిర్వహించాలని. అందుకనే ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఇక విషయంలోకి వెళితే, భారత్లో క్రికెట్ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ ఎంతో ప్రయత్నించినా అది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే మన దేశంలో కరోనా ఇక్కట్లు అంతా ఇంత కాదు. కాబట్టి ఐపీఎల్ను విదేశాల్లో నిర్వహించాలని గట్టిగా ప్రయత్నిస్తూ ఉంది. ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఏ దేశంలో నిర్వహించాలో తెలియక సతమతమవుతున్న బీసీసీఐ ఆ టోర్నీని దుబాయ్లో నిర్వహించాలని గత కొంతకాలంగా ఎదురుచూస్తుంది. దీనితో క్రికెట్ అభిమానులు ఎప్పుడు ఈ టోర్నీ నిర్వహిస్తారో అని తెగ నిరీక్షణతో ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠ పైన దుబాయ్ స్పోర్ట్స్ ఒక కీలక నిర్ణయం ఇచ్చి అభిమానులకి ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇదే విషయంపైన బీసీసీఐ ఈ సంవత్సరంలో ఐపీఎల్ను ఎలాగైనా సరే నిర్వహించాలి అని పట్టుదలతో ఉంది. కానీ దేశంలో కరోనా విలయతాండవంతో ఎలా నిర్వహించాలో తలలు పట్టుకుని కూర్చుంది. దీనితో ఐపీఎల్తో పాటు టీమిండియా క్రికెటర్లను విదేశాలకు తరలించాలని అనుకుంటూ ఉంది. దీనితో యుఏఈ బోర్డుతో క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్ను నిర్వహించాలని వారితో పావులు కదుపుతూ ఉంది. బీసీసీఐ ప్రస్తుతం దుబాయ్ స్పోర్ట్స్ సిటీ హెడ్ ఐపీఎల్ గనుక దుబాయ్లో నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటే మేము సిద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చింది. స్టేడియాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ స్పోర్ట్స్ సిటీ హెడ్ సల్మాన్ హనీఫ్ చెప్పుకొచ్చారు. 18 నవంబర్ 2017 వరకు ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అది జరుగుతుందా లేదా అనేది మరో కొన్ని రోజుల్లో క్లారిటీ ఇచ్చేస్తుంది. ఒకవేళ ఇది కనుక రద్దు అయితే అప్పుడు ఐపీఎల్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తారని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే ఆటగాళ్ళందరూ ప్రాక్టీస్ కోసం ఒక నెల ముందుగానే యుఏఈకి వెళ్ళవలసి ఉంటుంది. దాదాపు అందరూ ఆటగాళ్ళు ఆగస్టులో ట్రైనింగ్లో పాల్గొనవలసి ఉంటుంది. పాల్గొన్న తర్వాత ఐపీఎల్ 2020 సీజన్ సెప్టెంబర్ 19 నుంచి మ్యాచ్లను యుఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఆగస్టు 20 నాటికి భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్ళు అక్కడికి చేరుకుంటారు. 14 రోజులు క్వారంటైన్ తర్వాత క్రికెటర్లు టీమ్స్గా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తారు. T20 వరల్డ్ కప్ను ఐసీసీ వాయిదా వేయగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు 51 డేస్ అంటే 51 రోజుల పాటు 60 మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇప్పటికే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను ఐపీఎల్ కోసం యుఏఈకి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఇంకా కొన్ని బోర్డులు అంగీకారం ఇవ్వాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు తమ ఆనందాన్ని నెట్టింట్లో పంచుకుంటున్నారు. ఈ సమాచారం కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ టు ఆల్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని డ్రాయింగ్ చూడాలి అనుకుంటే మా వెంకీయార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫ్రెండ్.